ఈ జిల్లాలో చాలా మంది నాయకులు మహామహులు ఒకనాడు మన జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించారు. మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రానికి బూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రి, తర్వాత పెద్దలు జైపాల్ రెడ్డి గారు కావచ్చు, మల్లికార్జున్ గారు కావచ్చు, మల్లు అనంతరాములు గారు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా మంది నాయకులు ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించినా ఈ జిల్లాకు ముఖ్యమంత్రి అవకాశం రాలేదు. 2009లో మనము కష్టపడి గెలిపిస్తే పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన ప్రాంతానికి అన్యాయం చేసి మన ప్రాంతాన్ని ఎండబెట్టి మన ప్రాంతాన్ని అభివృద్ధి కామడు దూరంలో పెట్టడం జరిగింది. అందుకే ఈరోజు ఈ జిల్లాలో అభివృద్ధి జరగాలి, పంటలు పండాలి, మన పిల్లలు చదువుకోవాలి, మన పేదలకు వైద్యం అందాలి, ఈ ప్రాంతంలో పరిశ్రమలు రావాలి అన్న ఆలోచనతోటి ఇవాళ ఈ సమీక్షా సమావేశాన్ని తీసుకొని దాదాపుగా 6 గంటలు అధికారులతో చర్చించి మన శాసనసభ్యులు, మన పార్లమెంట్ సభ్యులు, మన ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు తీసుకొచ్చిన ప్రతిపాదనలను అధికారులకు ఆదేశాలు ఇచ్చి భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్సాగర్ కావచ్చు, ఆర్డిఎస్ కావచ్చు, తుమ్మిళ్ళ కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కావచ్చు, నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, ఈ ప్రాజెక్టులను అన్నింటిని కూడా తొందరలోనే పూర్తి చేయాలి, అవసరమైన నిధులు ఎక్కడ ఆగకుండా ఇవ్వడం జరుగుతుంది, ఈ ప్రాంతం అభివృద్ధికి మనం పూర్తిగా పునాదులు వేసుకోవాలని చెప్పి నేను అధికారులకు ఆదేశాలు ఇచ్చిన మా కార్యకర్తల సోదరులు ఈరోజు కొంత సార్ వస్తున్నాడు, ఎమ్మెల్యేలను కలుస్తున్నాడు, అధికారులతో మాట్లాడుతున్నాడు, మరి గెలిపించిన మాతోని మాట్లాడతలేడు, మమ్మల్ని కలుస్తలేడని మా కార్యకర్తలు అందరు అనుకుంటున్నారని నేను నాయకులకు నాయకుణ్ణి కాదు, నేను అధికారులకు నాయకుణ్ణి కాదు, నేను కార్యకర్తలలో ఒక కార్యకర్తను, మీ తోడుగా ఉండి మీలో ఒక్కడిగా ఉండడమే నాకు సంతోషం. అందుకే జిల్లా పార్టీ నాయకులకు నేను చెప్పిన సమీక్ష సమావేశం తర్వాత జిల్లాలో ఉండే ముఖ్యమైన కాంగ్రెస్ శ్రేణులను ఒక దగ్గర కూర్చోబెట్టండి, వాళ్ళతో ఒక 10 నిమిషాలు మాట్లాడి వీలైనంత మేరకు వాళ్ళని కలిస్తే నాకు సంతోషం వస్తుంది, నాకు బలం వస్తుంది. కార్యకర్తలు అండగా నిలబడితే కేసీఆర్ను ఓడించడమే కాదు మోడీని ఢీకొంటమని చెప్పి చెప్పొచ్చు అని ఇవాళ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నాకు తెలిసి చాలామందికి సమాచారం ఉందో లేదో, ఎందుకంటే కార్యాచరణ ఏ విధంగా ఉందో కొంత ఏవైనా సమాచార లోపం ఉండి ఉండొచ్చు. మళ్ళీ తొందరలోనే జిల్లాకు వచ్చి ప్రతి కార్యకర్తను కలుసుకొని ఈ గెలుపు మీది, ఈ అధికారం మీది, ప్రభుత్వం మీది, ఈ ప్రభుత్వంలో మీ సూచనలు మీ సలహాలు ఈ ప్రభుత్వం పాటిస్తుందని చెప్పడానికే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి మొన్నటి వరకు జరిగిన ఎన్నికలు, శాసనసభ ఎన్నికలు మావి, పార్లమెంటు ఎన్నికలు డాక్టర్ మల్లురవి గారివి, వంశీ చంద్రెడ్డి గారివి, నాయకుల ఎన్నికలు అయిపోయినాయి. నాయకుల కోసం మీరు కష్టపడే సమయము అయిపోయింది. ఇప్పుడు ఈ వేదిక మీద ఉన్న నాయకులందరూ మీకోసం కష్టపడి మిమ్మల్ని సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, మిమ్మల్ని ఎంపీపీలుగా, జిల్లా పరిషత్ మెంబర్లుగా, కౌన్సిలర్లుగా, కార్పొరేటర్గా, మున్సిపల్ చైర్మన్లుగా, మేయర్లుగా మిమ్మల్ని గెలిపించాల్సిన బాధ్యత ఈ వేదిక మీద ఉన్న నాయకుల మీద ఉన్నది. ఇప్పటి వరకు మీరు మా కోసం కష్టపడ్డారు, మీరు కష్టపడడం వల్ల మేము ఇవాళ ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఈ వేదిక మీద కూర్చున్నాం. నిన్నటి వరకు ఈ వేదిక మీద ఉన్న చాలామంది అక్కడ కార్యకర్తలలో కూర్చున్నారు. మీలో ఉన్న వాళ్ళకే అవకాశాలు వచ్చి ఇవాళ ఎమ్మెల్యేలు అయ్యి ఈ వేదిక మీద కూర్చున్నారు.
మీలో ఎమ్మెల్యే అర్హత లేని వాళ్ళు లేరని కాదు, కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో పార్టీ కొంతమందికి అవకాశం ఇచ్చింది, కొంతమందికి అవకాశం రాలేదు. అయినా మీరందరు బాధపడకుండా ఒకరోజు మనసులో దుఃఖం వచ్చినా రెండో రోజు ఈసారి ఎట్లయినా కేసీఆర్ను ఓడించాలి, కాంగ్రెస్ను గెలిపించాలి అని మనో నిబ్బరంతో మీరందరూ బయటికి వచ్చి మీరందరు కష్టపడి పనిచేసిండ్రు కాబట్టి ఈ మహబూబ్నగర్ జిల్లాలో 14 అసెంబ్లీలు ఉంటే 12 గెలవడం జరిగింది. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన చేతిలోకి అధికారం వచ్చింది. మరి మీరు కష్టపడితే వచ్చిన అధికారాన్ని మీకోసం వినియోగించాలి, మీకోసం మీ ఎన్నికల కోసం పనిచేయాలన్న ఆలోచనతో ఇవాళ మన ప్రభుత్వం ఉన్నది. అందుకే ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి వేదిక ద్వారా కార్యకర్తలందరికీ నేను పిలిపివదలుచుకున్నా. తొందరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోతున్నాము. ఆ స్థానిక సంస్థల ఎన్నికలలో ఎమ్మెల్యేలు ఊరు ఊరు తిరిగి ఇల్లు తిరిగి మిమ్మల్ని సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, జడ్పీటీసీలుగా, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా వాళ్ళ ఎన్నికలకు తిరిగిన దానికంటే ఎక్కువ మీకోసం తిరుగుతారు. నేను కూడా ముఖ్యమంత్రిగా రాష్ట్రం నలుమూలల సుడిగాలి పర్యటన చేసి మిమ్మల్ని గెలిపించుకునే విధంగా, మిమ్మల్ని బలోపేతం చేసే విధంగా కార్యక్రమం తీసుకుంటామని ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. మా మంత్రి గారికి, మా ఎమ్మెల్యేలకు నేను సూచన చేస్తున్నా, ఎక్కడెక్కడైతే టెంపుల్స్ ఉన్నాయో టెంపుల్స్ కమిటీలు, మార్కెట్ కమిటీలు, ఇంకా ఇతర నామినేటెడ్ పోస్టులు ఏమేమి ఉన్నాయో, లైబ్రరీ చైర్మన్లు మా మిత్రుడు సంపద చెప్తున్నాడు, నామినేటెడ్ పోస్టులు ఏవేవైతే ఉన్నాయో కార్యకర్తలకు, కష్టపడ్డ వాళ్లకు, అవకాశం రాని వాళ్ళకు అవకాశం ఇచ్చి వాళ్ళందరినీ కూడా తక్షణమే ఆ పదవులలో కూర్చోబెట్టాలని చెప్పి వేదిక మీద ఉన్న ఎమ్మెల్యేలందరికీ నేను ఆదేశాలు ఇస్తున్నాను.